एवरीवन वेलकम टू माय चैनल अम्मा पुस्तकम। अन्नप्राशन అయిపోయిన తర్వాత పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటాము, చాలా మంది అడుగుతూ ఉంటాము మీరేం పెట్టారు అని। ఎందుకంటే 6 మంత్స్ వరకు కూడా ఓన్లీ మిల్కే వాళ్ళకి ఇస్తాము, బట్ అన్నప్రాసన తర్వాత చిన్న చిన్నగా మరీ గట్టిగా సాలిడ్ కాకపోయినా సో వాళ్ళకి కొంచెం కొంచెం సాలిడ్ అనేది పెడుతూ ఉండాలి, కొంచెం జావలాగా చేసైనా। సో ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనేది చాలా మందిని కన్సల్ట్ అవుతూ ఉంటాము, అండ్ అది కూడా వాళ్ళకి బలంగా అంటే అది తింటే పిల్లలకి బలం వచ్చేలాగా ఉండాలి ఫుడ్ అని కూడా మనం చాలా దృష్టిలో పెట్టుకొని అడుగుతూ ఉంటాము ఏం పెట్టాలి అని। సో నేను మీకు ఈ వీడియోలో నేను అన్నప్రాసన తర్వాత మా బాబుకు ఎలాంటి డైట్ ఫాలో అవుతూ వచ్చాను అండ్ ఏం పెట్టాను, సో ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో ఫస్ట్ మీరు ఇప్పటి వరకు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకెందుకు ఆలస్యం, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి। ఇంకా ఫుడ్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఉగ్గు పెడతారని తెలుసు కదా, సో అది ఎలా ప్రిపేర్ చేయాలి, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉగ్గు ప్రిపేర్ చేస్తూ ఉంటారు, అండ్ నేను మా బాబుకి ఏ విధంగా ఉగ్గు ప్రిపేర్ చేశానో నేను ఈ వీడియోలో చూపిస్తాను। అండ్ ఉగ్గు గురించి నేను ఎందుకంత స్పెసిఫై చేసి చెప్తున్నాను అంటే సో దీంట్లో మనం ఎన్నో రకాల పప్పులు కలుపుతాం కాబట్టి ఇది చాలా బలం అనమాట పిల్లలకి, అండ్ డైజెషన్ కూడా చాలా బాగా ఉంటుంది। ఫస్ట్ పెట్టేది మనకి ఏం పెట్టినా సరే వాళ్ళకి డైజెస్ట్ అవుతుందా లేదా అని డౌట్ ఉంటుంది కాబట్టి ఈ ఉగ్గు ఏంటంటే పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట। అండ్ దీంతో మనకు కొంచెం వాళ్ళకి డైజెస్ట్ అయ్యే కొద్దీ మనం ఏంటి అంటే ఇంకా కొత్త కొత్త టేస్ట్లు వాళ్ళకి యాడ్ చేస్తూ ఉండొచ్చు, బట్ ఫస్ట్ అన్నీ పెట్టేస్తే వాళ్ళు అప్పటికే డైజెస్ట్ చేసుకోలేదన్నమాట। సో బేసిక్గా మనం ఫస్ట్ పెట్టేది ఏంటి అంటే వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్టు ఉండాలన్నమాట। సో అందుకని నేను మీకు ఫస్ట్ ఉగ్గు నుంచి స్టార్ట్ చేస్తాను। సో ఈ ఉగ్గు ప్రాసెస్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను। ఇక్కడ నేను ముందుగా పెసరపప్పుని తీసుకుంటున్నాను, పెసరపప్పుని ఒక 5 స్పూన్స్ నేను కళాయిలో వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను। పెసరపప్పుని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి ఉగ్గు ప్రిపరేషన్లో, ఎందుకంటే పిల్లలకి పెసరపప్పు అనేది చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి పెసరపప్పుని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను। అండ్ నేను ఇక్కడ మెషరింగ్కి సిర్లాక్లో వస్తుంది కదా స్పూను, ఆ స్పూన్ని యూస్ చేశాను, మీరు కావాలంటే వేరే ఏదైనా సరే మెషరింగ్కి యూస్ చేసుకోవచ్చు। దీన్ని ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి, అలా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి చల్లారటానికి। ఇప్పుడు అదే కళాయిలో నేను కందిపప్పు తీసుకుంటున్నాను, కందిపప్పు వచ్చేసి 3 స్పూన్స్ తీసుకుంటున్నాను నేను। ఈ కందిపప్పు కూడా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి। సో ఇలా ఎర్రగా వేగిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి చల్లారడానికి। అండ్ ఇప్పుడు నేను ఇదే కళాయిలో మినపప్పుని యాడ్ చేసుకుంటున్నాను, మినపప్పు వచ్చేసి ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది కొంచెం డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇది నేను తక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకుంటున్నాను। ఇది కూడా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో నేను బియ్యం యాడ్ చేసుకుంటున్నాను। సో బియ్యం క్వాంటిటీ ఎలా తీసుకోవాలి అంటే మీరు ఇందాక తీసుకున్న పప్పులన్నీ కనుక ఒక కప్పు అయినాయి అనుకోండి, మీరు బియ్యం పావు కప్పు తీసుకోవాలి। నేను ఇందాక తీసుకున్న పప్పులన్నీ నాకు ఒక 10 స్పూన్స్ వచ్చాయి కాబట్టి నేను బియ్యం 2 స్పూన్స్ తీసుకున్నాను। ఈ బియ్యం మరీ ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదండి, లైట్గా వేగితే చాలు। అండ్ ఇవి కూడా వేగిన తర్వాత వీటిని కూడా చల్లారి పెట్టుకోవాలి। అండ్ ఈ పప్పులన్నీ చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండర్ తీసుకొని దాంట్లో ఇవన్నీ వేసి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే మీకు ఏమైనా ఉన్నట్లయితే ఉండలు చుడుతుందండి ఉగ్గు చేసేటప్పుడు। సో ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకోవాలి ఎయిర్టైట్ కంటైనర్లో। సో ఇట్లా మీరు దాన్ని పెట్టినట్లయితే వాళ్ళకి మంచి బలం అనమాట ఈ ఉగ్గు అనేది, ఎందుకంటే దీంట్లో అన్ని పప్పులు వేసాము అండ్ బియ్యం వేసాము, ఇవన్నీ ఏంటంటే పిల్లలకి మంచి బలం అనమాట, అందుకని మీరు ఈ ఉగ్గుని పెడుతూ ఉండండి। అండ్ నెక్స్ట్ దీంతోపాటు మీరు ఫ్రూట్స్ని కూడా మీరు వాళ్ళకి స్టార్ట్ చేయవచ్చు అనమాట, మరీ ఎక్కువ కాకపోయినా కొంచెం కొంచెం అమౌంట్ తోటి మీరు ఫ్రూట్స్ని పుచ్చకాయని సీజనల్ ఫ్రూట్స్ని కొంచెం కొంచెం మీరు స్టార్ట్ చేయొచ్చు, బట్ సిట్రస్ ఫ్రూట్ని మాత్రం అంతగా ప్రిఫర్ చేయొద్దనే చెప్తాను, ఎందుకంటే జలుబు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సిట్రస్ ఫ్రూట్స్ని మీరు ఎక్కువగా ప్రిఫర్ చేయకండి, అదే మంచిది। మీరు అవి తప్పించి మిగతా అన్ని కూడా సీజనల్ ఫ్రూట్స్ ని మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే నాకు కామెంట్స్ లో తెలియజేయండి. అండ్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.